గారు ఢిల్లీ రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు ఇంతకు రాహుల్ గాంధీని ఎందుకు కలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేస్తుందా లేదా అనే అంశాలపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరి గారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ మన షర్మిల గారు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలవబోతున్నారు సో చాలా మంది ఏమనుకుంటారంటే తన పార్టీని నేను కూడా విన్నానండి ఇవాళ ఢిల్లీ వెళ్ళారు రాహుల్ గాంధీతో సమావేశం అవుతారని రెండు మూడు రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి ఆవిడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు అని ఈ షర్మిల గారు ఈ పార్టీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకునే ముందండి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఈవిడ పార్టీ పెట్టారు ఈవిడ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి అంటే అక్కడ అన్నతోటి గొడవ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో ఆస్తిపరమైన గొడవలు రాజకీయ పరమైన గొడవలు ఆయన ఏదో ఆస్తులు సరిగా పంచవలేదని రాజకీయంగా కూడా ఈవిడ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏమి ఇవ్వలేదని చెప్పి అందుకని పార్టీ పెట్టిందని చెప్పి అన్నారండి నిజంగానే జగన్మోహన్ రెడ్డితో తేడాలు వచ్చి జగన్మోహన్ రెడ్డితో గొడవలు వచ్చి పార్టీ పెట్టాలి అనుకుంటే ఆంధ్రాలో పెట్టాలి ఆమె మరి తెలంగాణలో పెట్టింది ఆ ప్రశ్నకి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పుడు తెలుసుకునేదేదో ఏదో మీతో గొడవ ఉంటే నాకు నేను మీతో తెలుసుకుంటాను కానీ ఆయనతో తేల్చుకుని కదా అది సరే ఆ పార్టీ సరే దాని పుట్టు పూర్వత్రాలు పక్కన పెడితే ఆమె వచ్చింది తిరుగుతూ ఉంది మొదట్లో అయితే ఇంకో వాదన కూడా ఇంకొక ఇది కూడా వచ్చింది ఏంటంటే బీజేపీ ఉంది దీని వెనకాల కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీజేపీ ఈవిడతో పార్టీ స్టార్ట్ చేయించిందని కేసీఆర్ ఉన్నారని రెడ్డి ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్కున్న రెడ్డి ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్కున్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఈవిడ క్రిస్టియన్ కమ్ రెడ్డి కదా అట్లా చేల్చడానికి వచ్చిందని చెప్పి అనుకున్నారు కానీ నా పరిశీలనలో ఆవిడ ప్రభావం ఏం పెద్దగా లేదండి తెలంగాణలో ఏదో తిరుగుతూ ఉంది ఏదో చేస్తూ ఉంది కేసీఆర్ని టీఆర్ఎస్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉంది మీరు ఇంకో విషయం గమనించాలి ఇక్కడ కేసీఆర్ని టీఆర్ఎస్ వాళ్ళని కనుక వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరన్నా విమర్శిస్తే గయ్యి గయ్యిని లేస్తారు మొత్తం అందరు గోళంగా పడతారు మొత్తం అందరూ మొదలు పెడతారు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం కానీ విచిత్రంగా షర్మిల చాలా తీవ్రా తీవ్రమైన విమర్శలు చేసింది వ్యక్తిగత విమర్శలు కూడా చేసింది కేసీఆర్ మీద కేటీఆర్ మీద కవిత మీద అయినా కూడా ఏదో ఊరక సుతారంగా తమలపాకు తొట్టు కొట్టినట్టు విమర్శించి ప్రతి విమర్శలు చేసేవాళ్ళు ఈ ఎపిసోడ్ అంతా ఎలా ఉంటే ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ ఊహాగానాలు పెరిగినాయండి శివకుమార్ని ఈవిడ కలవటం శివకుమార్ని కంగ్రాచులేట్ చేయటం ఎందుకంటే ఇక్కడ ఏవిడ కూడా వేరే దారి ఏం లేదు ఆ బలపడలేదు ప్రముఖ నాయకులు ఎవరైనా చార్తారా అని అనుకుంటే అది కూడా జరగలేదు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీలో చేరతారని చెప్పి అనుకున్నారు కానీ ఆయన చివ చార్తారు చార్తారు అనుకుని చివరిలో వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోయారు ఆయనకు అర్థమైపోయింది పార్టీకి సీన్ లేదని తనకు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాడు ఏనా ఇక్కడైనా కానీ తనకున్న అభిమానం ఫ్రెండ్షిప్లో బంధుత్వాలు ఇవన్నీ చూసుకోరు రాజకీయాల్లో ఎక్కడ కెరీర్ ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయాడు ఇక దాంతో మరింతగా ఈ దగ్గర ఎవరు లేరు చెప్పుకో ప్రభావితం చేసే లీడర్లు లేరు పార్టీకి అంత సీను లేదు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు దీనివల్ల పార్టీ కాంగ్రెస్కి లాభమా ఆమెకు లాభమా అని చెప్పి ఆమెకే లాభం కాంగ్రెస్కి నష్టం ఆమెకు లాభం ఎందుకంటే ఇప్పుడు దిక్కు దివాణం లేదు ఏపీలో బీజేపీకి పోయిన ఎన్నికల్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇప్పటికీ చాలా ఎగతాళిగా చెప్పుకుంటారు ఈమె కూడా ఇక్కడ తెలంగాణలో రేపు ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది శృంగభంగం జరిగిద్ది ఉపయోగం ఉండదు వృధా ప్రయాసైద్ది యాత్రలు ఇవన్నీను అందుకని ఇప్పుడు ఒక వరదలు కొట్టుకుపోయేవాడికి ఏదో ఒకటి దొంగ దొరికినట్టు ఏదో ఒకటి పట్టుకోవాలని చూస్తూ ఉంది ఆవిడ కాంగ్రెస్ పార్టీ దొరికింది కాంగ్రెస్కి నష్టం అనేది నేను ఎందుకు చెప్తానంటే షర్మిళ ఆంధ్ర అమ్మాయి నేను తెలంగాణ కోడాలని చెప్తుంది కానీ అది కూడా వాస్తవ దూరం ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మూలాలు తూర్పుగోదావరి జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాను ఎక్కడో ఏదో వాళ్ళ ఫాదర్ వాళ్ళు తెలంగాణకు వచ్చారు కాబట్టి నేను తెలంగాణ కోడను అది కనెక్ట్ కావట్లా జనాలకి ఇంకోటి రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి కూతురు ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో కేసీఆర్కి అస్త్రాలు అవుతాయి ఎందుకు అవుతాయి అంటారా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు నాయుడు అలయన్స్ తరఫున ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు అప్పటి వరకు డిఫెన్స్లో ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ఆయుధం బయటకు తీశాడు మళ్ళీ వచ్చాడు అడుగడుగు చంద్రబాబు నాయుడు మన తెలంగాణ వచ్చినా కానీ ఆంధ్రాల పెత్తనం మనల్ని వదిలిపెట్టడం లేదు వచ్చి మన మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు మీరు కాంగ్రెస్ కోటేస్తే చంద్రబాబుకు కోటేసినట్టే ఈ చంద్రబాబే వచ్చి మళ్ళీ పెత్తనం చేస్తాడు మన మీద అని ఇది చేశారు తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు దాన్ని చిత్తు చిత్తుగా ఓడిం చేశారు కేసీఆర్ని గెలిపించారు ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని బయటకు తెస్తాడు కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు అదిగో మొదలుపెట్టారు మళ్ళీ ఈమె తండ్రి రాజశేఖర రెడ్డి తెలంగాణను ఆగమాకం చేశాడు తెలంగాణ భూములన్నీ కూడా పంచుకొని నంచుకొని తిన్నాడు బయారం భూములు ఉక్కు ఫ్యాక్టరీకి అనిల్కి బ్రదర్ అనిల్కి ఇవ్వాలని కట్టబెట్టాలని చూశారు ఆ రోజున ఆంధ్ర తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు వేసాలు తీసుకొని వెళ్ళాల్సి వచ్చి హైదరాబాద్కి అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నాడు మళ్ళీ వీళ్ళందరూ ఈ శక్తులందరూ ఈ గుంపులందరూ కలిసి మన మీదకి వస్తున్నారు మన మీద అటాక్ చేస్తారు అని చెప్పి కొత్త ఆయుధంతో బయటకు వస్తాడు అది ఖచ్చితంగా నష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊపు వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి నాయకత్వం కావచ్చు రాహుల్ గాంధీకి పెరుగుతున్న క్రేజ్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఒక ఊపు తీసుకొచ్చింది ఇక్కడ బీజేపీ బుడక పగిలిపోవటం కావచ్చు వీటన్నిటి మూలంగా ఒక ఊపు వచ్చింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు లేకపోతే గతంలో వైఎస్ వల్ల ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడిన కోమంటరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ ఈవిడ దేశకొచ్చి కాంగ్రెస్లో కూర్చోబెడదామని ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానానికి కూడా అదే చెప్తున్నారు ఈవిడొస్తే అక్కడ ఆంధ్రాలో మంచి ఊపు వస్తుంది కాంగ్రెస్ పార్టీ పడుకున్న లెగుస్తుంది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి ఇమేజ్ పనిచేస్తాయి రాజశేఖర రెడ్డి ఇమేజ్ కాదు డ్యామేజ్ పనిచేస్తుంది ఇక్కడ ప్రస్తుతానికైతే అది రేపు పరిస్థితులు మారితే నిజంగానే కలుస్తుందా లేదా అనేది మనం అప్పుడే చెప్పలేము మేబీ కలిస్తే ఇలా ఉంటుందని నా అభిప్రాయం వల్ల నష్టమే లేదు ఎంతో కొంత లాభమే ఉంటుందని నేను అనుకున్నాను నేను తెలంగాణ కోడల చెప్తుంది కానీ అది కూడా వాస్తవ దూరం ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మూలాలు తూర్పుగోదావరి జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాను ఎక్కడో ఏదో వాళ్ళ ఫాదర్ వాళ్ళు తెలంగాణకు వచ్చారు కాబట్టి నేను తెలంగాణకు వాడను అది కనెక్ట్ కావట్లేదు జనాలకి ఇంకోటి రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి కూతురు ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో కేసీఆర్కి అస్త్రాలు అవుతాయి ఎందుకు అంటారా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు నాయుడు అలయన్స్ తరఫున ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు అప్పటి వరకు డిఫెన్స్లో ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ఆయుధం బయటకు తీశాడు మళ్ళీ వచ్చాడు అడుగడుగు చంద్రబాబు నాయుడు మన తెలంగాణ వచ్చినా కానీ ఆంధ్రాల పెత్తనం మనల్ని వదిలిపెట్టడం లేదు వచ్చి మన మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు మీరు కాంగ్రెస్ కోటేస్తే చంద్రబాబు కోటేసినట్టే ఈ చంద్రబాబే వచ్చి మళ్ళీ పెత్తనం చేస్తాడు మన మీద అని ఇది చేశారు తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు దాన్ని చిత్తు చిత్తుగా ఓడించేశారు కేసీఆర్ని గెలిపించారు ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని బయటకు తీస్తాడు కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు అదిగో మొదలుపెట్టారు మళ్ళీ ఈమె తండ్రి రాజశేఖర రెడ్డి తెలంగాణను ఆగమాగం చేశాడు తెలంగాణ భూములన్నీ కూడా పంచుకొని నంచుకొని తిన్నాడు బయ్యారం భూములు ఉక్కు ఫ్యాక్టరీకి అనిల్కి బ్రదర్ అనిల్కి ఇవ్వాలని కట్టబెట్టాలని చూశారు ఆ రోజున ఆంధ్ర తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు వేసాలు తీసుకొని వెళ్లాల్సి వచ్చింది హైదరాబాద్కి అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నాడు మళ్ళీ వీళ్ళందరూ ఈ శక్తులందరూ ఈ గుంపులందరూ కలిసి మన మీదకి వస్తున్నారు మన మీద అటాక్ చేస్తారు అని చెప్పి కొత్త ఆయుధంతో బయటకు వస్తాడు అది ఖచ్చితంగా నష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊపు వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి నాయకత్వం కావచ్చు రాహుల్ గాంధీకి పెరుగుతున్న క్రేజ్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఒక ఊపు తీసుకొచ్చినాయి ఇక్కడ బీజేపీ బుడక పగిలిపోవటం కావచ్చు వీటన్నిటి మూలంగా ఒక ఊపు వచ్చింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కే కేవీపీ రామచంద్రరావు లేకపోతే గతంలో వైఎస్ వల్ల ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి అందరూ ఈవిడ దేశకొచ్చి కాంగ్రెస్లో కూర్చోబెడదామని ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానానికి కూడా అదే చెప్తున్నారు ఈవిడొస్తే అక్కడ ఆంధ్రాలో మంచి ఊపు వస్తుంది కాంగ్రెస్ పార్టీ పడుకున్నందు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి ఇమేజ్ పనిచేస్తాయి రాజశేఖర రెడ్డి ఇమేజ్ కాదు డ్యామేజ్ పనిచేస్తుంది ఇక్కడ ప్రస్తుతానికైతే అది రేపు పరిస్థితులు మారితే నిజంగానే కలుస్తుందా లేదా అనేది మనం అప్పుడే చెప్పలేము మేబీ కలిస్తే ఇలా ఉంటుందని నా అభిప్రాయం ఈ వల్ల నష్టమే లేదు ఎంతో కొంత లాభమే ఉంటుందని నేను అనుకున్నాను